సత్తమ్మ టీవీలో ఈరోజు ఒక స్పెషల్ వెరైటీ దోశ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే దోశ, సేమియాతో చేసే వెజిటబుల్ వెరైటీ దోశ. ఈ సేమియా వెజిటబుల్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు అన్నీ మనకి అందుబాటులో ఉన్న పదార్థాలే. ఒక కప్పు బియ్యం పిండి, ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు సేమియా, ఈ కప్పుకి అరకప్పు పుల్లటి పెరుగు. పిండి రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి వేయండి, ఆ తర్వాత సేమియా వేయండి, ఆ తర్వాత పుల్లగా ఉన్న పెరుగు వేయండి. పెరుగు పుల్లగా ఉంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ పెరుగైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలయబెట్టండి. బియ్యపిండి, పెరుగు, సేమియా అన్నీ బాగా కలవాలి. బాగా కలిసేలాగా కలయబెట్టండి. దీంట్లో కొద్దిగా అంటే ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపండి. అవసరం అనుకుంటే మరికొంచెం నీళ్లు పోసి పిండి బాగా కలపండి. చూసారు కదా, ఇంకొంచెం నీళ్ళు పోసుకొని పిండిని కొద్దిగా జారుగా కలుపుకుందాం. అంటే సేమియా ఇందులో నానాలి, దానికోసం మనం ఈ పెరుగు ప్లస్ దీంట్లో కలిపి నానబెట్టుకుంటున్నాం. దోశ పిండి కంటే కొంచెం థిక్గా కలుపుకోండి. సేమియాలు ఈ పిండిలో నానాలన్నమాట, అందుకోసం మనం కొంచెం థిక్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మూత పెట్టి 3 గంటల పాటు నానబెట్టుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు అవసరమవుతాయి. ఇప్పుడు దోశ బాగా నానింది. 3 గంటల తర్వాత ఈ దోశను మనం రెడీ చేసుకుందాం. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేయండి, అంటే ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు వేయండి, అలాగే కొత్తిమీర కూడా వేయండి. ఆ తర్వాత ఒక గుంటగా ఉన్న గరిటె తీసుకొని పిండిని బాగా కలపండి. సేమియా ఇప్పటికీ బాగా నాని ఉంటుంది, దోశ పోసినప్పుడు అది చక్కగా ఉంటుంది. కొద్దిగా నీళ్లు కలుపుకొని దోశ పోయడానికి వీలుగా ఉండేలాగా పిండిని కలుపుకోండి. మరీ పలుచగా కలపకూడదు, ఈ దోశలు కొంచెం మందంగానే వస్తాయి. ఎందుకంటే సేమియా ఉంది కాబట్టి మనకి కొంచెం మందమైన దోశలు వస్తాయి. పిండిలో ఎక్కువ నీళ్లు కలపకుండా దోశ పిండిని రెడీ చేసుకోండి. కొద్దిగా పంచదార వేస్తే దోశలు బ్రౌన్ కలర్లో వచ్చి చూడ్డానికి చాలా బాగుంటాయి. తర్వాత బాగా కలయబెట్టండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని వేడి చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. పాన్ వేడైన తర్వాత ఒక గుంట గరిటెతో దోశను స్ప్రెడ్ చేయండి. మధ్యలో వేసి బాగా స్ప్రెడ్ చేయండి. అక్కడక్కడ పిండి పడదు, అప్పుడు మనం మరి కాస్త పిండిని తీసుకొని ఆ ఖాళీల్ని పిండి ముద్దతో ఫిల్ చేసుకుందాం. చూసారు కదా, ఆ ఖాళీల్ని రవ్వ దోశ వేసినట్టుగా మధ్య మధ్యలో ఉన్న ఖాళీల్ని ఎక్స్ట్రా పిండితో మొత్తం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు దాని మీద తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఆ తర్వాత క్యారెట్ తురుము వేయండి. క్యారెట్ తురుము మరి కాస్త వేస్తే చాలా బాగుంటుంది, అలాగే చూడటానికి కూడా రెడ్గా గ్రీన్గా బాగుంటుంది దోశ.
దాని మీద ఒక స్పూన్ నూనె తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశను ఉడికించుకోండి. ఒక స్పూన్ తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే దోశలోకి ఇవన్నీ వెళ్తాయి, అప్పుడు బాగా హాఫ్ బాయిల్ అంటే హాఫ్ కుక్ అవుతాయి అన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే దోశ బాగా ఉడుకుతుంది. కలర్ మారిందో లేదో ఒకసారి చూసి తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఎందుకంటే ఈ దోశ కాస్త మందంగా ఉంటుంది కాబట్టి మరి కాస్త టైం పడుతుంది వేగటానికి. ఇప్పుడు దోశని రెండో వైపు తిప్పుకొని వేయించుకుందాం. చూసారు కదా, ఒక్కవైపు బ్రౌన్ కలర్ వచ్చింది. అది ఎందుకంటే మనం షుగర్ వేయడం వల్ల చక్కటి రంగు వచ్చింది. రెండో వైపు తిప్పి మరి కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు రెండు వైపులా ఉడికించుకున్న తర్వాత దాన్ని తీసి మజ్జికి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఒక వెజిటబుల్ సేమియా దోశ రెడీ అయింది. ఇదే విధంగా మరొక దోశ వేద్దాం. మధ్యలో స్ప్రెడ్ చేసి అలాగే ఉన్న గ్యాప్స్ని ఎక్స్ట్రా పిండితో ఫిల్ చేద్దాం. ఆ తర్వాత దాని మీద వెజిటబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము ఇవన్నీ వేసి దానిపైన నూనె వేసి గట్టిగా అదుముతూ ఉంటే ఈ వెజిటబుల్ ముక్కలన్నీ దోశలోకి వెళ్తాయి. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు స్పూన్తో గట్టిగా ఒత్తుతూ ఉండండి. ఇప్పుడు ఇవి వెజిటబుల్స్ అన్నీ దోశలోకి ఇంగుతాయి. ఒకవైపు దోశ ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పండి. తిప్పి 2-3 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత దాన్ని మరోవైపు తిప్పండి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ సగం వరకు ఉడుకుతాయి. అలా రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఉడికిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, సేమియా వెజిటబుల్ దోశ రెడీ అయింది. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ కాబట్టి మీరు 3 గంటల పాటు పిండి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా వెజిటబుల్ దోశ మీరు కూడా రెడీ చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.